హిటాచి సొల్యూషన్స్ హిటాచి సొల్యూషన్స్ ఈరోజు మరి భారతదేశంలో వారికి మొత్తంగా 700 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో 400 మంది హైదరాబాద్లోనే ఉన్నారు. సో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మరొక ప్రముఖమైన సంస్థ తన కార్యకలాపాలని విస్తరిస్తున్నందుకు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషం. అందులో ముఖ్యంగా మొన్ననే మీరు జూన్ 12 నాడు తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించిన తర్వాత తోషిబా అనే సంస్థ కూడా మరి కేవలం 12 రోజుల్లోనే వారి వ్యాపార విస్తరణకు కూడా అనుమతులు తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు హిటాచి సొల్యూషన్స్ కూడా ముందుకు రావడం మరి డెఫినెట్గా హైదరాబాద్ నగరానికి సంబంధించినంత వరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక శుభ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా జాపనీస్ సంస్థలన్నీ కూడా ప్రెసిషన్ ఇంజనీరింగ్ సంబంధించి కానీ లేదా పకడ్బందీగా పనిచేసే ఒక పక్కా వ్యూహంతో పనిచేసే సంస్థలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెంకిన సంస్థలు జపాన్లో ఎన్నో ఉన్నాయి. కాబట్టి జపాన్ నుండి కూడా మరి తప్పకుండా మనం మరిన్ని పెట్టుబడులు భారతదేశానికి అందులో తెలంగాణకు రాబట్టాలనే ఒక ఉద్దేశంతో త్వరలో జపాన్ పర్యటన కూడా ఒకటి రాష్ట్ర ప్రభుత్వ పరంగా మరి ప్లాన్ కూడా ఉంది, ప్రణాళిక కూడా రూపొందుతూ ఉంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 7 సెప్టెంబర్ నాడు బయలుదేరి చైనా వెళ్తున్న విషయం మీకు తెలుసు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మరి డాలియాన్లో ఏదైతే జరుగుతూ ఉందో అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద బృందంతో, దాదాపు 16 మంది సభ్యుల బృందంతో ముఖ్యమంత్రి గారు కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. తదనంతరం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇప్పటికే ఎన్నో రకాల మరి పర్యటనలు కూడా పెట్టుబడులను మనం ఆకర్షించడానికి ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే దుబాయ్ కానీ, సింగపూర్ కానీ, తైవాన్ కానీ, అమెరికా కానీ ఈ దేశాలన్నింటి కూడా ఇప్పటికే పర్యటనలు మరి ప్రభుత్వ పరంగా మన గౌరవ పరిశ్రమల మంత్రి గారు కానీ, నేను కానీ, అదే రకంగా ఇతర పెద్దలు కానీ వెళ్ళడం జరిగింది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి చైనా పర్యటన తర్వాత ఒక సౌత్ కొరియా, జపాన్ పర్యటన నుంచి కూడా ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం. దాదాపుగా ఇది 1 అక్టోబర్ కానీ 1 నవంబర్ కానీ ఉండే అవకాశం ఉంది. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున మంచి స్పందన వస్తూ ఉంది. జూన్ 12 నాడు ఈ విధానాన్ని మనం విడుదల చేసిన తర్వాత, పారిశ్రామిక విధానాన్ని, ఇప్పటికే ఒక 35 కంపెనీలు
35 organizations have applied, and we've given them clearances at an average rate of 12 days. What we have truly functional single window. If I have to put it in our Honorable Chief Minister's words, this is a single window without grills. This is a single window behind which there are no multiple windows. This is a true single window, and it is already functional. It's not on a piece of paper. It's not merely a piece of legislation that has been enacted. More than 35 organizations have been given permissions. అదే రకంగా ఇంకొక 17 వెంటనే ఇప్పుడు అనుమతుల కోసం కూడా తయారై సిద్ధంగా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇంకో 17 అనుమతులు కూడా తొందరలోనే ఇవ్వబోతా ఉన్నాం. మొత్తంగా దాదాపు ఒక 5,000 కోట్ల పైచిల్కు పెట్టుబడులను కేవలం జూన్ 12 నుంచి ఇప్పటి వరకు అంటే 2.5 నెలల కాలంలో మరి ఈ తెలంగాణ పారిశ్రామిక విధానం ఇప్పటికే మనం అట్రాక్ట్ చేయగలిగాం. రాబోయే రోజుల్లో మరిన్ని పర్యటనల ద్వారా హిటాచి కూడా చాలా సంతోషం ఏంటంటే మొత్తం భారతదేశంలో హైదరాబాద్ని ప్రధాన కేంద్రంగా వారు కూడా హిటాచి సొల్యూషన్స్ కూడా ఎంచుకున్నారు. చాలా సంతోషం. హిటాచి అనే సంస్థ వారు బహుముఖంగా పనిచేస్తూ ఉన్నారు. దే ఆర్ మల్టీ ఫెసెటెడ్ ఆర్గనైజేషన్. దే హ్యావ్ మల్టిపుల్ యాక్టివిటీస్ రేంజింగ్ ఫ్రమ్ యూనో మ్యానుఫ్యాక్చరింగ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ టు ఆల్ ద వే టు హై ఎండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. సో ఐ హోప్ హిటాచి విల్ గ్రో, ప్రాస్పర్, డూ వెరీ వెల్. అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ టు ఆల్సో అనౌన్స్ దట్ హిటాచి సొల్యూషన్స్ అండ్ టాస్క్, ద తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎన్ ఎంఓయూ, ఎ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, to come up with a finishing school wherein employees of Hitachi Solutions will be providing necessary skill upgradation, will be imparting necessary skills to the students of Telangana Academy for Skill and Knowledge. So all in all, I look for a very positive long-term relation with Hitachi in its various forms, and I also look forward to visiting their head office in Japan sometime later this year. Thank you once again, and all the very best.